అండ్ ఇప్పుడు చాలామంది యంగ్ హీరోస్తో చేశారు మీరు, ప్రభాస్ గారితో, మహేష్ బాబు గారితో, అందరితో. సో ఎలా ఉంది వాళ్ళతో వర్క్ చేయడం? ప్రభాస్ ఏమో ఈజ్ అ మస్ట్ పర్ఫెక్ట్ అండ్ డార్లింగ్. సినిమా పేర్లు చెప్పేసి అది ఐ థింక్ దట్స్ ద బెస్ట్ వే టు పుట్ ఇట్ అన్నమాట. ఇంకా మన మహేష్ అనుకో ఒక చాలా లైట్ హార్టెడ్ పర్సన్, చాలా జోకులు చేస్తూ ఉంటాడు అండ్ హీ నెవర్ బిహేవ్స్ హీస్ అ బిగ్ స్టార్ అది లేదు. అవునా? ఎస్. ఓకే. సో ఎక్కువ పంచులేస్తూ ఉంటారని వింటాను, ఒక ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చాలా వేస్తూ ఉంటాను. ఆయన్ని ప్రమోషన్ టైంలో నువ్వేంటయ్యా బాబు ఇంత అందంగా ఉంటే మేము ఆడవాళ్ళందరూ రెడీ అవ్వలేక చస్తున్నావు అంటే అనేసి బెరవరండి మీరు, అయ్యో ఊరుకోండి. నిజంగా మనం ఎంత చీరలు నగలు పెట్టుకున్నా హీరోయిన్ అయినా సరే మనమైనా సరే అలా ఒక ప్యాంట్ షర్ట్ వేస్తే చాలు అయిపోతుంది. అలాంటి చాలా ఉన్నాయి. సో అప్పుడున్న అంటే సినిమా మేకింగ్కి కానీ అప్పుడున్న ఎన్విరాన్మెంట్కి ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ మూవీస్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ డిఫరెన్స్ ఏంటి మ్యామ్? మీరు ఏం చూసారు? ఇట్ ఈస్ చాలా వ్యాస్ట్గా ఉందా లేకపోతే సేమ్ అలానే ఉందా? టెక్నాలజీ వైజ్ ఇట్ హాస్ డెవలప్డ్ బట్ ఆన్ ద హోల్ ఇట్ ఈస్ లైక్ సినిమా ఇస్ ఆల్వేస్ సినిమా. ఆల్వేస్ ద హీరో ఇస్ ఓన్లీ ఈ స్క్రిప్ట్. ఓకే. అప్పుడు ఎప్పుడును ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు ఇందులో అయితే హీరోనే. ఎస్, ఆఫ్ కోర్స్ హీరో ఈ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో. అవే నీ క్వశ్చన్కి వచ్చేసరికి ఎస్ ఎప్పుడు స్క్రిప్టే కదమ్మా హీరో. దెన్ ఆఫ్ కోర్స్ అందులో పెద్ద యాక్టర్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఇట్ టేక్స్ యూ టు హయ్యర్ లెవెల్ కదా, ఆ రీచ్ కానీ ఇది కానీ దే ఆర్ లైక్ మెగా ప్రాజెక్ట్స్ అయిపోతాయి అవన్నీ. సో బట్ దెన్ దట్ ఈస్ ఆల్వేస్ ఈవెన్ నౌ స్టోరీ బాగుంటేనే కదమ్మా మనం వి గో టు, అఫ్ కోర్స్ వి గో టు వాచ్ ద బిగ్ హీరోస్ అండ్ ఆల్ ఆ క్రేజ్ దట్స్ డిఫరెంట్ కదా. సో సినిమా ఈస్ గ్రోయింగ్ ఈవెన్ బెటర్ డే బై డే. ఇవిలాంటి యూత్ వీళ్ళంతా ఎంత హోంవర్క్ చేస్తారు అనుకున్నావు? ఈ పిల్ల ఎంత పనులు చేస్తుంది అనుకున్నావు? ఇలా సన్నగా ఉందనుకున్నావు? అటు పరిగెడుతుంది కాస్ట్యూమ్కి 2 కిలోమీటర్స్లో క్యారవాన్ ఉంటే అక్కడ కాస్ట్యూము, ఇక్కడ సెట్ ప్రాపర్టీ, నాకు ఇట్లా డైలాగ్ చెప్తూ చెప్తూ టేబుల్లో పెన్ను అది కంటిన్యూటీ పెడుతుంది, నేనేమో సరిగ్గా చెప్తుందా లేదా, నేను అమ్మాయి నోరే చూస్తూ ఉంటాను తెలియదు ఈ పిల్ల గురించి. అఫ్కోర్స్ అని మొత్తం చేసేస్తుంది. గర్ల్ పవర్ మ్యామ్ రావాలి ఇంకా చాలా మంది వచ్చేసింది, మంచి పేరు తెచ్చుకున్నారు ఆఖరికి, నాకు అది సంతోషం.